హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారుతున్నటువంటి వాతావరణం, మధ్యాంధ్ర జిల్లాలో ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్ళాము. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేచకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతోనే రాయలసీమ కోస్తా తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చిరుజలను నమోదు కాగా, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురనున్నాయి. ఇది ఇలా ఉంటే మరొకసారి ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరించినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి, కానీ ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, రిషికొండ, భీమవరం, ఏలూరు వరకు కూడా ఆకాశం మేఘావృతమై చిరుజల్లు, మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇక తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ కూడా మనకి కోస్తా ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 2వ వారంలో నైరుతి ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.